విద్యుత్ వినియోగంలో కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అతి త్వరలోనే. ఒక రకంగా ఇది విద్యుత్తును అక్రమంగా చౌర్యం చేసి వినియోగించే వాళ్లకు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. అదే టైంలో సక్రమంగా బిల్లులు కట్టలేని వాళ్ళు, అలాగే సక్రమంగా బిల్లులు కట్టేవాళ్ళు ఇద్దరికి కూడా, అంటే సక్రమంగా బిల్లులు కట్టే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ సక్రమంగా బిల్లులు కట్టలేకపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది ఒక రకంగా ఇబ్బందికర పరిణామం అని చెప్పాలి. సజావుగా వాడుకొని ఉన్న లోడుకు తగ్గట్టుగా కరెంట్ బిల్లు వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచిదనే చెప్పాలి. ఓకే, ఇక అసలు విషయానికి వచ్చేస్తే, ఇప్పటికే డిజిటలీకరణ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్మార్ట్ యుగం పెరిగిపోయింది. మొబైల్ రీఛార్జ్లు, అలాగే గూగుల్ పేలు, వాట్సాప్లు, తేజ్లు, రకరకాల ఫోన్పేలు ఇవన్నీ కూడా. ఇలాంటి టైంలో విద్యుత్తును కూడా స్మార్ట్ యుగంలోకి రాబోతుంది. విద్యుత్ వాడకం కూడా, విద్యుత్ వినియోగం అనేది కూడా ఈసారి ఇక్కడ నుంచి మనం స్మార్ట్గా వాడుకోబోతున్నాం. అది ఎలాగ అంటే, మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేస్తామో ఇక నుంచి విద్యుత్తును కూడా మనం మీటర్లో ముందుగానే మనం ఇంతని రీఛార్జ్ చేసుకొని దాన్ని బట్టి మనం విద్యుత్తును వాడుకునే సౌకర్యం త్వరలో తెర మీదకు తీసుకురాబోతుంది దేశ ప్రభుత్వం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, స్మార్ట్ మీటర్లు వినియోగించబోతున్నారు. స్మార్ట్ మీటర్లు తెర మీదకు రాబోతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్ జాతీయ కార్యక్రమాన్ని ఆల్రెడీ దేశ ప్రభుత్వం లాంఛనంగా మొదలు పెట్టబోతోంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే 10 లక్షల స్మార్ట్ మీటర్లను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించడం జరిగింది. అయితే ఈ విధానంలో భాగంగా ఇప్పటికే ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, అలాగే హర్యానా, బీహార్ నగరాల్లో కూడా ఈ స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఇవి దేశవ్యాప్తంగా కూడా వీటిని ఏర్పాటు చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే మనం మొబైల్ ఫోన్ ఇప్పుడు ఎలా రీఛార్జ్ చేసుకుంటున్నామో అలాగా మనకు కావలసినంత ముందుగా మనం అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటే, మనం వాడే కొద్దీ ఆ అమౌంట్, అంటే ప్రీపెయిడ్ మోడల్ కట్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ మనం రీఛార్జ్ చేసిన దానికన్నా అధికంగా కనుక వాడేయడానికి ట్రై చేస్తే అంతటితో మీటర్ ఆగిపోద్ది, విద్యుత్ సరఫరా జరగదు. అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా రీఛార్జ్ చేసుకుంటే కనుక మళ్ళీ మనం విద్యుత్ని హ్యాపీగా వినియోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంతని లోడ్ కూడా నిర్దేశిస్తారు ముందుగానే స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసినప్పుడు. దానికి సంబంధించి మనం ఓవర్లోడ్ వాడినా సరే, ఇప్పుడు ఓవర్లోడ్ అయితే మనకి ఇళ్లలో ఎంసీబీలు పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా కనుక ఒకేసారి ఇంట్లో అన్ని ఫ్యాన్లు, ఏసీలు, మిక్సీలు, కుక్కర్లు అన్నీ ఆన్ చేసేస్తే లోడ్ ఎక్కువైపోయి ఎంసీబీ పడిపోద్ది. అయితే ఈ స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత ఒకవేళ ఓవర్లోడ్ వాడితే కనుక మొత్తం మీటరే ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ ఆటోమేటిక్గా కాసేపటికి మనం ఆ విద్యుత్ ఉపకరణాలన్నీ మనం ఆఫ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, లోడ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకి విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగ చాలా కొన్ని ఒక రకంగా మంచిదే ఇదంతా పెద్ద. దీనివల్ల కరెక్ట్గా విద్యుత్తును ఉపయోగించి సక్రమంగా బిల్లులు కట్టే వాళ్ళకి ఎలాంటి నష్టము ఉండదు. కాకపోతే ఎవరైనా మీటర్ల ద్వారా కొంతమంది లూపులు పెడతా ఉంటారు మీటర్ తిరగకుండా, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది అలాంటంటే అక్రమంగా విద్యుత్ను ఉపయోగించుకోవడం, విద్యుత్ని అక్రమంగా చౌర్యం చేయడం ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే లోడ్ విషయంలో, ఆ లోడ్ నియంత్రణ విషయంలో కూడా ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది విద్యుత్ సప్లైకి సంబంధించి. లోడ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సప్లై స్టార్ట్ అవుతుంది. ఓవర్లోడ్ కూడా కాదు. అంటే ఇదే టైంలో మనకి మన స్మార్ట్ మీటర్ దగ్గరికి ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది, ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎంత విద్యుత్ మనకు వస్తుంది అనేది, ఆ విద్యుత్ ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎన్ని స్మార్ట్ మీటర్లు ఆ విద్యుత్ని వినియోగించుకుంటున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు ఎనర్జీ ఆడిట్లో పొందుపరుస్తారు, ఎనర్జీ ఆడిట్లో ఉంటాయంట. సో ఈ విద్యుత్ చోరుల ఆటలు ఇక ఎట్టి పరిస్థితుల్లో సాగవు. ఖచ్చితంగా ఇది త్వరలోనే ఈ స్మార్ట్ విధానం అమల్లోకి రాబోతుంది. ఒక రకంగా ఇది మంచిదే, మంచి పరిణామమే. ఎందుకంటే డిజిటలీకరణ నేపథ్యంలో విద్యుత్తును కూడా ఇంకా రీఛార్జ్ మోడల్లో కనుక తీసుకొచ్చేస్తే ఇంకా నెల నెలా బిల్లులు కట్టే పని ఉండదు. మన అవసరాన్ని బట్టి విద్యుత్తును ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. ఒక రకంగా దేశ ప్రభుత్వం, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది ఒక మంచి నిర్ణయమే అనుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.